हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ना चैनल लोकी మొదటగా వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి। అందరికీ గుడ్ మార్నింగ్ అండి। ఈ రోజు సాటర్డే అన్నమాట, సాటర్డే వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను। సాటర్డే మార్నింగ్ అన్నమాట, ఇది టైం వచ్చేసి 7:30 అవుతుంది। లక్ష్మి వచ్చేసి ఇంటి ముందు కసగొట్టడం స్టార్ట్ చేసేసింది। నాన్న ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు। నాన్నే కాదు, జగన్ కూడా ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదన్నమాట। ఎందుకో మరి లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదు అని చెప్పేసి। ఎండలు అయితే ఎలా ఉన్నాయంటే చాలా టూ మచ్గా ఎండలు అయిపోయినాయి, అసలు ఉడుకులేసినట్టు అయిపోయింది ఇంట్లో। మా కూలర్ ఉన్నట్టుగా సడన్గా పని చేయకుండా అయిపోయింది అన్నమాట। సో ఇంట్లో అన్ని గిన్నెలు కడిగినవి, అంటే ఈవినింగ్ కడిగి పెట్టింటుంది కదా, అవి నైట్ సర్దడానికి టైం ఉండదు నాకు, సో అవి అలాగే పెట్టేస్తాను। మార్నింగ్ తను పని చేస్తూ ఉంటే నేను వంటిల్లంతా క్లీన్ చేసుకుంటాను అన్నమాట। సో ఫస్ట్ అయితే పాలు కాగబెట్టించి మా ఆయనకైతే ఇచ్చేసాను, తను పాలు తాగేసి బయటకు వెళ్ళిపోయాడు। ఇంకా ఇక్కడ నేను కాఫీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట, ఫిల్టర్ కాఫీ చేసి ఆ ఫ్లాస్క్లో పోసి పెడతానండి। ఈ ఎండాకాలం కాబట్టి రెండు మూడు సార్లు కాఫీ కానీ టీ కానీ వేడి పెట్టినట్లయితే అస్సలు టేస్ట్ ఉండదు అన్నమాట। సో అందుకోసం నేను ఖచ్చితంగా ఫ్లాస్క్లో పోసి పెడతానమాట। కాఫీ వేడయ్యేలోపు ఇంటి ముందంతా కూడా నీళ్ళు చల్లాము, నీళ్ళు చల్లితే మొక్కేద్దామని వెళ్తుంటే నాకు కాలు జరి కనిపించింది। ఇది ఇంత చిన్నగా ఉంది కదా, దీని సైజువి ఒక 10 లేదా 20 వేస్తే ఎంత పెద్ద సైజ్ వస్తే అంత పెద్ద పెద్ద సైజు కాలు జరిలు మాకు సింక్లో నుంచి పైకి వెళ్తూ ఉంటాయన్నమాట। టూ మచ్గా కాలు జరిలు వెళ్తాయి మా ఇంటి దగ్గర, ఒక్కొక్కసారి అయితే భయం వేస్తుంది। ఓ రోజు అయితే సింక్లో ఉన్నింది, గిన్నెలన్నీ తీస్తూ ఉంటే డబల్ కాల్జర్ అనమాట, ఒకదాని మీద ఒకటి ఎంత పెద్ద కాల్జర్ వెళ్ళిందంటే దాన్ని చూడగానే ఫస్ట్ కొంచెం జలజలం ఎత్తిందనమాట, అంత పెద్దగా ఉంటాయి। ఎందుకు పొద్దున్నే చంపడం అని చెప్పేసి కసు చాట్లోకి ఎత్తుకొని అవతలికి పడేసాను, మాకు పక్కన ఖాళీ స్థలం ఉంది కాబట్టి పక్కన పడేసామన్నమాట। సో ఇక్కడ వచ్చేసి సాటర్డే నేను ఈ ముగ్గు వేసుకుంటుంటా, ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైన ముగ్గు అనమాట, ఈ ముగ్గు అమ్మ నేర్పించింది నాకు। ఇక్కడ ముగ్గు పిండితో కాకుండా నేను బియ్యం పిండితో వేశానండి, అందుకే ముగ్గు అన్నది క్లియర్గా లేదన్నమాట। బియ్యం పిండితో వేస్తే ముగ్గుతో వేసినంత క్లారిటీగా రాదండి। నేను ముగ్గు వేస్తుంటే కాకి వచ్చి ఒకటే అరుస్తుంది, ఎందుకో తెలియదు, మళ్ళీ ఎవరు గెస్టులు వస్తారో మా ఇంటికి, సో అందరు అంటుంటారు కదా కాకి అరిసింది అంటే ఖచ్చితంగా చుట్టాలు వస్తారు మీ ఇంటికి అని చెప్పేసి అలా అన్నమాట। సో లక్ష్మికి కాఫీ పోసిచ్చాను కానీ తను తాగకుండా పక్కన పెట్టేసుకుంది। ఇంకా నాన్న జగన్ లేదని చెప్పేసి చెప్పాను కదా, సో వాళ్ళు లేసేలోపు జగన్కి బెండకాయ కర్రీ చేసి అలాగే చపాతి ప్రిపేర్ చేయాలన్నమాట। సో బెండకాయలు అన్నవి మనం కడిగిన తర్వాత క్లాత్తో నీట్గా తూచుకుంటే మనకి అజ్జిగుట్టు అన్నది, అంటే బంక బంక్ వస్తాయి చాలామందికి కదా, ఆ బంక్ అన్నది రాకుండా ఉంటుంది అన్నమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ అన్నీ క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను। ఇంకోటి ఏంటంటే బెండకాయలు కట్ చేసిన తర్వాత ఈల పిచ్చతో కానీ చాక్తో కానీ కట్ చేసిన తర్వాత మనకి బంక బంక అయిపోతుంది ఈల పిట కానీ చాక్ కానీ, సో అందుకోసం ఫస్టే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను। యాక్చువల్గా నేను బెండకాయ కర్రీలో టమోటా వేయను అన్నమాట, టమోటా వేయకుండా ఫ్రైలాగా చేస్తాను, కర్రీలాగా కాకుండా చాలా బాగుంటుంది చపాతీలోకి। ఇంకోటి మనకు ఫ్రెష్గా ఉండే బెండకాయలు అయితే కనుక ఖచ్చితంగా జిగుటు వస్తుంది, అలా జిగుటు రాకుండా ఎలా చేయాలన్నది ఈరోజు చూపిస్తాను। అండ్ బెండకాయలు కూడా నేను చాలా ఫాస్ట్గా కట్ చేసేసుకుంటాను, ఇలా ఒక్కటేసారి 5-6 పెట్టేసి కట్ చేసుకోవటం వల్ల 10 నిమిషాలు చేసే పని 5 నిమిషాల్లోనే అయిపోతుంది అన్నమాట, చాలా ఈజీగా కట్ అయిపోతాయి। చూస్తున్నారు కదా నేను 3 సార్లు పెట్టేసరికి 1/2 కిలో బెండకాయలన్నీ కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు। ఈల పిటకైనా సరే నేను ఒకేసారి ఇలాగే దండిగానే తీసుకుంటాను అన్నమాట। మాకు వంటిల్లు చిన్నగా ఉండటం వల్ల వంటలు చేసేటప్పుడు వీడియో షేర్ చేయాలి అంటే భలే తలనొప్పి లేస్తుంది నాకు, అసలు ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వదు అన్నమాట, చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఏం చేస్తాం తప్పదు మరి। సో నేను ఇక్కడ వచ్చేసి బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ వేసుకున్నాను, అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేశాను, పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు జీలకర్ర వేశానమాట। సో జీలకర్ర వేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసి అందులో కొంచెం పసుపు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించానండి, కుదించి స్పూన్ పెట్టలేదు మీరు గమనించినట్లయితే, స్పూన్ అస్సలు పెట్టకూడదండి, బెండకాయ మొత్తం మనకి మగ్గేంత వరకు
స్పూన్ పెట్టడం వల్ల జిగుట వస్తుందన్నమాట. సో ఇవి మగ్గేలోపు కాఫీ తాగేసి మళ్ళీ దాంట్లో నేను వేయాల్సినటువంటి స్పైసెస్ వేద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను అన్నమాట. సో అంతలోపు తను వంటిల్లు క్లీన్ చేస్తానని చెప్పేసి అనింది లక్ష్మి. సో తను వంటిల్లు క్లీన్ చేసేలోపు కాఫీ తాగుదామని చెప్పేసి ఇక్కడ నన్ను ఏదో సీరియస్గా అడుగుతూ ఉన్నాడు మా జగన్. తనకు నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను అన్నమాట. సో ఈ మధ్య మా వాడికి బాగా సిక్స్ ప్యాక్స్ పిచ్చి పట్టిందండి. వాకింగ్కి వెళ్ళడం, వాకింగ్ చేయాలి, జాగింగ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజులు చేయాలని చెప్పేసి రోజు రెండు గుడ్లు తింటా నేను, నాకు ఎగ్స్ ఉడకబెట్టి ఎగ్స్ ఉడకబెట్టి అని చెప్పేసి అంటున్నాడు. సో నాన్నకు ఒకటి, జగన్కి ఒకటి, వాళ్ళ డాడీకి ఒకటి, రోజు ఒకటిలాగా ఉడకబెడుతూ ఉన్నానమాట. నేను ఫ్రైడేస్ మిగతా డేస్లో ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు నాకు, తిన్నానమాట. సో అందులో బెండకాయల్లో మనం పైన ఒకసారి మళ్ళీ కుదించుకున్న తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసినాక స్పూన్ పెట్టి అస్సలు కలపకూడదండి, ప్లేట్ మూసేసేయాలన్నమాట అక్కడికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చపాతీ పిండి కోసం అని చెప్పేసి పిండి అయితే తడుపుకుంటాను. సో పిండి తడుపుకున్న తర్వాత ఒకేసారి నేను బాల్స్ లాగా చేసేసుకుంటాను అన్నమాట. ఇలా ఒకేసారి చేసేసుకుంటే మనం ఎంతమంది ఉన్నాము, ఎన్ని చపాతీలు కావాలన్నది ఒక క్లారిటీ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. సో లక్ష్మికి, నాకు, మా నాన్నకు, జగన్కి, వాళ్ళ డాడీకి అని చెప్పేసి చేస్తున్నానమాట. సో చూసారు కదా, ఇప్పుడు కూడా నేను స్పూన్ ఏం పెట్టలేదు, జస్ట్ కుదించాను. అలా కుదించుకునేయటం వల్ల ఏమవుతుందంటే బంక అన్నది రాదండి బెండకాయలకు. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనకు అలా బంక రాకూడదు అంటే కొంచెం పప్పుల పిండి కూడా చల్లొచ్చు అన్నమాట పైన. పప్పుల పిండి చల్లితే కూడా మనకి బంక అన్నది రాదు బెండకాయ కూరకు. సో ఇంకా బెండకాయ కూర అయ్యేలోపు చపాతీలు ఖాళీ చేసేలోపు మా జగన్ లక్ష్మిని పిలుచుకొని షాప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకొని వచ్చేసాడు. సో వచ్చి రాగానే ఆకలి ఆకలి అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. సో ఇంకా తనకు రెడీ చేసేసిన తర్వాత నేను మిగతా పనులన్నీ ఏమైనా ఉంటే చేసుకుంటాను. సో టోటల్గా బెండకాయ మగ్గిన తర్వాత స్పూన్ పెట్టి ఇలా కలుపుకోవటం వల్ల మనకి బంక అన్నది ఉండదండి. తర్వాత నేను కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే ఇంకా కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే. మనం ఆ కొబ్బరిలోనే రెండు మూడు వెల్లుల్లి కూడా వేసేసి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను మిస్ అయ్యానండి, మర్చిపోయాను. సో ఇంకా జగన్కి పెట్టించేశాను, ఇక్కడ తింటూ టీవీ చూస్తున్నాడు. సో టీవీ చూసుకుంటూ తినాలి అనేది జగన్కి ఇష్టం అన్నమాట. మార్నింగ్ టైం కంపల్సరీ తింటాడు, తినేటప్పుడు టీవీ చూడండి అస్సలు తినాడు, టీవీ ఉండాల్సిందే. టీవీ లేకుంటే సెల్లో అయినా సరే ఏదో ఒకటి పెట్టుకుంటాడు అన్నమాట. సో జగన్ తిన్న తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి టీవీ ముందు కూర్చున్నాను అన్నమాట. మహాభారతం వస్తూ ఉంది, మహాభారతం చూసుకుంటూ కొంచెం తల అరుక్కున్నాము. నాకు ఈ మధ్య హెడ్ఏక్ ఎక్కువగా వస్తుంది కదా చెప్పాను మీ అందరితో, అది ఎందుకంటే తల ఆరకుంటే ఎక్కువ వస్తుంది అన్నమాట. సో బాడీలో హీట్ అవ్వటం వల్ల ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి, అలాగే పెదవులు చూడండి ఎంత డ్రై అయిపోయాయో. సో ఫుడ్ కూడా టైంకి తినట్లేదు కదా అందుకోసమని చెప్పేసి ఇంకా లక్ష్మి వెళ్తాను అని చెప్పేసి అంటే లక్ష్మికి చపాతీ ఇచ్చేసాను, తను తినేసి ఇంకా వెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత నేను ఇంకా పూజ అన్నది చేసుకుంటానండి. ఈరోజు నేను పూజ చేసుకునే ముందు క్లీన్ చేసేసుకొని ముగ్గుతో ఇక్కడ బియ్యం పిండితోనే ముగ్గు పెట్టేసుకున్నాను అన్నమాట. లక్ష్మీదేవి ముగ్గు వేస్తాను యాక్చువల్గా అయితే. ఇక్కడ నేను పసుపు రాసి రాసి లక్ష్మీదేవి ముగ్గు వేయటానికి చాపీస్ పడట్లేదు. వైట్ పెయింట్ తెచ్చుకొని వేద్దాం అనుకుంటున్నాను కానీ నాకేమో టైం సరిపోవట్లేదు. ఒక్కొక్కసారి అంతే అండి, ఏదైనా అనుకుంటే అది అసలు జరగనే జరగదు. ఇంకా ఈరోజు చూసారా దేవుడు కలలేడు, ఎందుకో తెలుసా, గమనించారా మీరు, ఒక్క పువ్వు కూడా లేదు ఈరోజు. పూలు లేకుండా పూజ చేసుకున్నాను అన్నమాట. సో ఎందుకంటే మాకు పక్కన మల్లెపూలది ఒకటి బండి ఉంది, సో మేము ఫ్రైడే రోజు వెళ్ళేసరికి అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. ఇంకా మార్నింగ్ తెచ్చేవాళ్ళు ఎవరు లేరన్నమాట. ఇంకా ఏమంటారు, జగన్ పని మీద స్కూల్కి వెళ్ళిపోతాడు, మా ఆయన పని మీద వెళ్తాడు, ఇంకెవరు నాకు పూలు తెచ్చేటోళ్ళు. అందుకు ఇంక ఈరోజు పూలు లేకుండానే పూజ చేశాను. పూలు లేకుండా పూజ చేస్తే అస్సలు చేసినట్టుగానే ఉండదు, అది ఏదోలా ఉంటుందన్నమాట. కానీ ఇంట్లో పూజ చేస్తే చాలా బాగుంటుంది, ఆ కళనే వేరుగా ఉంటుంది. పూజ చేసిన రోజు ఉండేంత కళ పూజ చేయని రోజు ఉండదు. సో నేను సండే చేయను కదా,
సండే రోజు అదేదోలా ఉంటుందన్నమాట. పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా, మనసుకు ప్రశాంతంగా, ఎటువంటి ఏమంటారు చెడు ఆలోచనలు కూడా రాకుండా హ్యాపీగా ఉంటుంది. సో మా ఇంటి దేవుడు మద్దిలేటి స్వామి కాబట్టి మేము ఇక్కడ మూలకి నామాలు పెట్టుకుంటామండి, ఫోటో పెట్టుకోము. యాక్చువల్గా ఫోటో కూడా ఉన్నింది, బట్ ఆ ఫోటో నేను షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు షాప్కి తీసుకెళ్ళాను అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి కూడా మా ఆయన తెచ్చాడు, కానీ నాకెందుకో మనసుకు రాలేదు నామాలే మంచిది అని చెప్పేసి. పెద్దవాళ్ళు చాలామంది పూర్వకాలంలో నామాలే పెట్టేవాళ్ళు అన్నమాట, అందుకోసం అని చెప్పేసి నేను నామాలే పెట్టుకున్నాను అన్నమాట. సో మనకి టీవీలో టీటీడీలో వెంకటేశ్వర స్వామివి ఆ స్తోత్రాలు అలాగే పూజలు ఏవో చేస్తూ ఇక్కడ మంత్రాలు చదువుతున్నారన్నమాట. సో అది పెట్టేసుకొని పూజ అన్నది చేసుకున్నాను. మ్యాక్సిమం ఈ మధ్య పూజ ఖచ్చితంగా 10 అవుతుందండి. పొద్దున్న లేవటం బాగా లేట్ అయిపోతుంది, పూజ కూడా బాగా లేట్ అయిపోతుంది అన్నమాట. వేద పారాయణం అంట, వేద పారాయణం చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి పూజ చేసేటప్పుడు మ్యాక్సిమం టీటీడీ పెట్టుకుంటాను. ఇంకా మర్చిపోయానంటే ఏది పెట్టాను, హడావిడి ఉంటుంది కదా, ఆ హడావిడిలో ఇంకా ఒక్కొక్కసారి పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి పెట్టుకుంటాను, గుర్తుంటే పెడతానమాట. సో ఇక్కడ వచ్చేసి షోకేస్ గూటిలో మేము ఎక్స్ట్రా ఉండే దేవుళ్ళందరినీ పెట్టాను. ఈ దేవుళ్ళను వచ్చేసి పండగకు మాత్రమే కడుగుతామండి, పండగలప్పుడు మాత్రమే, మిగతా టైంలో అసలు కడగమన్నమాట. చాలా దేవుళ్ళు ఉన్నారన్నమాట, రోజు వాళ్ళందరినీ క్లీన్ చేసేసరికి నాకు హాఫ్ డే అయిపోతుంది, అంత టైం పడుతుందని చెప్పేసి పండగలప్పుడు మాత్రమే క్లీన్ చేసుకుంటాను. ఖచ్చితంగా కడపకు, ఇక్కడ బయట చౌడేశ్వరికి, శుంకులమ్మకు, పాండురంగ స్వామికి, ఆ సూర్యనారాయణునికి, వీళ్ళందరికీ ఖచ్చితంగా నమస్కారం చేసుకుంటాను అన్నమాట. వీళ్ళందరికీ నమస్కారం చేసుకునేంత వరకు నా పూజ కంప్లీట్ అవ్వదు. సో వాళ్ళకు బయట నమస్కారం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ధూపం పెట్టేసుకొని నమస్కారం చేసుకొని హారతి అన్నది ఇచ్చి ఇంకా నాన్నకు టిఫిన్ పెట్టేసేయాలి. నేను కూడా రెడీ అయ్యి ఇంకా షాప్కి వెళ్ళాలండి. సాటర్డే ఫ్రైడే పూజ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసేసుకొని షాప్కి వెళ్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ నాన్న ఫ్రెష్ అప్ అయిపోయాడు, ఇంకా నాన్నకు చపాతి పెట్టేసి నేను రెడీ అయ్యి ఇంకా వెళ్దాం అనుకునేసరికి మా ఓనర్ వాళ్ళు మునక్కాయలు పంపించారు. పక్కన చెట్టు ఉంది కదా, మునక్కాయ చెట్టు, ఆ చెట్టు అన్నమాట. సో అవి ఇస్తే ఇక్కడ పెట్టేసుకొని వచ్చి మళ్ళీ చేద్దాంలే సాంబార్ అని చెప్పేసి ఫస్ట్ అయితే షాప్కి రెడీ అయ్యాను. ఎందుకంటే తినకుండా వెళ్తానన్నమాట. సో షాప్లో పూజ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేసి సాంబార్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అక్కడ పెట్టేసి మునక్కాయలు నాన్నకు టిఫిన్ పెట్టేశాను. నాన్నను హాయ్ చెప్పమని చెప్పేసి అంటున్నాను, పాపం చెప్తున్నాడు ఎలా ఉన్నాడో చూడండి. అస్సలు అన్నం తినడు, బీడీలు అయితే ఎక్కువగా తాగుతాడు, ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినాడు తెలుసా, కట్టలు కట్టలు తాగుతాడు మా నాన్న బీడీలో. సో ఇంకా నేనైతే షాప్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఈరోజు షాప్లో కూడా పూలు లేవు, పూలు లేకుంటే పూజ చేసినట్టుగా ఉండదు, కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి దొరకనప్పుడు ఏం చేయలేం కదా. సో నువ్వు టిఫిన్ తిన్న తర్వాత నేను వచ్చి కాఫీ చేసిస్తానులే నాన్న అని చెప్పేసి ఇక్కడ నేను బయలుదేరాను అన్నమాట. నా బెనిఫిట్ ఏంటి అంటే మా ఇల్లు షాపు చాలా దగ్గరండి, ఇంటి ముందు షాప్ అన్నమాట, ఇంటి షాప్ వెనకల ఇల్లు అంత దగ్గర అన్నమాట. సో మీకు చాలాసార్లు నేను బయట వ్యూ చూపిస్తూ ఉంటాను కదా ఇంటి దగ్గర నుంచి, ఆ కనిపించే వ్యూ ఉండేదే అండి మన షాపు, చాలా దగ్గర కాబట్టి నాకు వచ్చిపోవటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. దగ్గర అని చెప్పేసి నేను షాప్ కూడా తీసుకోవడం జరిగింది, దూరం ఉంటే తీసుకోకపోదునేమో, అలాగే నేను షాప్ కూడా పెట్టేదాన్ని కాదేమో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో వచ్చి షాప్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కస్టమర్స్ వస్తామని చెప్పేసి అయితే అన్నారు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు బ్లౌజులు ఇస్తామన్నారు. సో ఇంకా అదంతా కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ టైం నా రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటుంది, డైలీ ఇదే పని అన్నమాట. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.